తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది? ఎగ్జిట్ పోల్స్ లో 90% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని తెలిపాయి. అయితే ఏ సర్వే సంస్థ ఏం చెప్పిందనే దానిపై మనం చర్చించే ముందు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాలి. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత టైమ్స్ నౌ జర్నలిస్టులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో మొదటిది, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు ఓ నివేదిక ఇచ్చాయి. అందులో కాంగ్రెస్ కు 57 సీట్ల వరకు వస్తాయి, బీఆర్ఎస్ కు 56 సీట్లు వస్తాయని తేలిందట. అయినా కూడా బీఆర్ఎస్ కు 20 చోట్ల టఫ్ ఫైట్ ఉంది, కాబట్టి చాలా తక్కువ రావచ్చని నివేదిక ఇచ్చాయట. అంటే కేసీఆర్ కే తమపై ప్రజలకు కోపం ఉందని అర్థమైపోయింది. ఇక మరో జర్నలిస్ట్ చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభాలు ఎంత ఉన్నాయో కానీ దానికి రెండింతల అవినీతి జరిగిందనే భావన ప్రజల్లో ఉందని కూడా చెప్పారట. ఇక ముఖ్యమైన విషయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. తాము గజ్వేల్లో తిరిగాము, 3 రోజుల పాటు ఎన్నో గ్రామాలు తిరిగాము, ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించిన దాఖలాలే లేవు. కట్టించిన చోట అవి పగుళ్ళు వచ్చి నాసిరకంగా ఉన్నాయి, అవి కూడా జనాలకు ప్రాపర్గా పంచలేదు. వీటిపై జనం తీవ్రమైన కోపంగా ఉన్నారు. ఇవి కాకుండా రుణమాఫీ కూడా కేసీఆర్ మీద ప్రజలకు పేకలోదు కోపంలో ఉందని చెప్పారు. వీటికి తోడు యువతకైతే వర్ణించలేనంత కోపం కేసీఆర్ మీద ఉంది, ఉద్యమ ఆకాంక్షలను దెబ్బతీశారని ఆగ్రహంగా ఉన్నారు. అలాని కేసీఆర్ మీద పూర్తి వ్యతిరేకత లేదు. పెన్షన్లు, విద్యుత్, రైతు బంధు, రోడ్లు, కొత్త హాస్పిటల్స్, కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ ఫలితాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారు కూడా. కాకపోతే 10 ఏళ్ల వ్యతిరేకత కూడా కేసీఆర్ పాలన తీరుపై జనాల్లో కోపంగా ఉంది అని కూడా చెప్పారట. అయితే ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా చాలా మంది ప్రజలు కేసీఆర్ కంటే గొప్పగా పాలించే సత్తా కాంగ్రెస్ కు మాత్రం లేదని చెప్పారట. అందుకే బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో 44 సీట్లు, కాంగ్రెస్ కు 62 సీట్లు వస్తాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఇతరులు మిగతా సీట్లు గెలుచుకుంటారు అని విశ్లేషణాత్మకమైన నెంబర్స్ ఇచ్చింది టైమ్స్ నౌ. ఇది కాంగ్రెస్ మీద అభిమానం కంటే కూడా కేసీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద ఉన్న కోపమే కాంగ్రెస్ గెలుపని సింపుల్ గా చెప్పేశారు టైమ్స్ నౌ జర్నలిస్టులు. ఇదంతా కూడా ఎన్నికలకు ముందే జరిగింది. ఇక ఎన్నో సర్వేలు బయటకు వచ్చినా కూడా కాస్త పేరున్న సర్వే సంస్థల వివరాలను మనం తెలుసుకుందాం. అందులో ఒకటి సిపాక్. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు జనం జేజేలు కొట్టారని 65 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అంటే కావలసిన మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఓ 5 సీట్లు ఎక్కువే వస్తాయన్నమాట. బీఆర్ఎస్ కు 41 సీట్లు మాత్రమే వస్తాయి, బీజేపీకి 4, ఎంఐఎం కు 2 తగ్గి 5 సీట్లు మాత్రమే వస్తాయి. అలాగే ఇతరులు గెలుచుకునే స్థానాలు ఎక్కువని తేల్చింది. ఎలాంటి స్వింగ్ నెంబర్ లేకుండా పర్ఫెక్ట్ గా నెంబర్స్ ని ఇచ్చింది సిపాక్. ఇక మరో పేరున్న సర్వే సంస్థ ఆరా ఎగ్జిట్ పోల్స్. ఈ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ కే జనం పట్టం కడతారని తేల్చింది. 58 నుంచి 67 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు కాస్త తగ్గించి ప్రభుత్వం ఫామ్ చేస్తుందన్నమాట. అలాగే టీఆర్ఎస్ కు 41 నుంచి 49 సీట్లు వస్తాయని తేల్చింది. అంటే కేవలం 10 సీట్లతో కేసీఆర్ అధికారాన్ని కోల్పోతారని తేల్చింది ఈ సంస్థ. అంతేకాదు, ఈ సర్వే సంస్థ ప్రకారం గ్రౌండ్ లెవెల్లో అనకొండల్లా అవినీతి చేసిన ఎమ్మెల్యేల్లో కనీసం 30 మందిని మార్చి ఉంటే కేసీఆర్ గెలిచేవారని పరోక్షంగా సూచించింది. కానీ అహంకారం వల్ల తన ఫేస్ చూసి జనం ఓట్లేస్తారులే అనుకుని ఉండొచ్చని తేల్చింది. ఇక బీజేపీకి 5 నుంచి 7 సీట్లు వస్తాయని ఆరా ఎగ్జిట్ పోల్స్ లెక్క. ఎంఐఎంకి ఎలాగూ 5. ఇక పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ అనే సంస్థ ప్రకారం బీఆర్ఎస్ కు 35 నుంచి 40 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ సింపుల్ గా 65 నుంచి 68 సీట్లతో అధికారం గెలుచుకుంటుందని ప్రకటించింది. అంతేకాదు బీజేపీకి అయితే 7 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కూడా తేల్చింది. అలాగే ఎంఐఎంకు 5. ఇక ఇతరుల లిస్టులో 3 గెలిచే అవకాశం ఉందని ఈ ఆరా సంస్థ తెలిపింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ సైతం కాంగ్రెస్ తే అధికారం అని తేలింది, కాకపోతే భారీ మెజారిటీ రావచ్చని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు కేవలం 22 నుంచి 31 సీట్లకు పరిమితం కావచ్చు, అలాగే కాంగ్రెస్ అయితే 67 నుంచి 78 సీట్ల భారీ మెజారిటీ రావచ్చని తెలపడం విశేషం. అలాగే బీజేపీకి అయితే 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. అయితే పెద్దగా పేరు లేకున్నా కూడా క్రెడిబిలిటీలో ఆత్మసాక్షికి ఓ గుర్తింపు ఉంది, చాలా దగ్గరగా తమ నెంబర్స్ అంచనా వేస్తుందని ఆత్మసాక్షి గురించి చెబుతూ ఉంటారు. ఈ సంస్థ ప్రకారం అయితే బీఆర్ఎస్ అధికారానికి దగ్గరగా రావచ్చు లేదా 1-2 సీట్లు దాటి మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవచ్చని చెప్పడం విశేషం. అంటే బీఆర్ఎస్ కు 58 నుంచి 63 సీట్లు వస్తాయని చెప్పగా కాంగ్రెస్ కు 48 నుంచి 51 సీట్లు వస్తాయనేది లెక్క. ఇక బీజేపీకి 7 నుంచి 8 సీట్లు వస్తాయి, ఎంఐఎంకి 5 సీట్లు వస్తాయి. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరో కూడా మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేయరు, ఇద్దరికి కూడా సరాసరిన 10 సీట్లు అటు ఇటు తేడా ఉండొచ్చని తెలిసింది. ప్రతిసారి అందరికంటే భిన్నమైన నెంబర్స్ ఇవ్వడం ఈ ఆత్మసాక్షి స్టైల్. మరి ఈసారి ఈ సర్వే సంస్థ రికార్డులు బద్దలు కొడుతుందో లేదో చూడాలి. ఇక ఇండియా టీవీ సిఎన్ఎస్ సంస్థ ప్రకారం కాంగ్రెస్ 63 నుంచి 79 సీట్లు వస్తాయని అధికారం చేపడుతుందని తెలిసింది. న్యూస్ 18 మాత్రం ఎవరికి కూడా ఫుల్ మెజారిటీ రాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మ్యాజిక్
స్పీకర్కు దూరంగా ఆగిపోతాయని తేల్చింది. అయినా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 56 సీట్లు గెలుచుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిందని చెప్పడం విశేషం. ఇక అన్నింటికంటే కూడా సంచలన సర్వే రిపోర్ట్స్ ను స్మార్ట్ పోల్స్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఖాయమని, తెలంగాణలో వార్ వన్ సైడ్ అని తేల్చేసింది. కాంగ్రెస్ కి ఏకంగా 70 నుంచి 82 సీట్లు భారీ మెజారిటీ ఖాయం. అదే బీఆర్ఎస్ కు కేవలం 24 నుంచి 36 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. కేసీఆర్ మీద వ్యతిరేకతకు తెలంగాణ జనం ఎగబడి ఓట్లేశారని తేల్చింది ఈ సంస్థ. అయితే 3-4 జిల్లాల్లోని గ్రామాలను గమనించినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ కు విపరీతమైన ఓట్లు వేశారు జనం. హైదరాబాద్ నుంచి వేలు కాదు, లక్షల్లో వెళ్లి మరీ ఓట్లేశారు, అది కూడా కాంగ్రెస్ కే. కొన్ని గ్రామాల్లో అయితే కేవలం హస్తం గుర్తుకే అందరూ వేయడంతో ఆ బటన్ మట్టితో నల్లగా నిండిపోయి ఒత్తుకుపోయిందట. ఈవీఎం మిషన్ లో మిగతా గుర్తులన్నీ కూడా ఫ్రెష్ గా ఉంటే హస్తం పార్టీ గుర్తు మాత్రం బటన్ నలిగిపోయినట్లుగా ఉందట. ఇదే విషయాన్ని ఓటర్లు కూడా చెప్పారు. ఎన్నికల సిబ్బంది సైతం ఈవీఎం పై చేయి గుర్తు ఉన్న బటన్ దగ్గర ఉన్న మరకలను చూసి ఆశ్చర్యపోయారు. అంతలా తెలంగాణ జనం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ తో పాటు మెదక్ లో కూడా ఓటు వేశారని తెలుస్తోంది. కేవలం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లోనే కాంగ్రెస్ సులభంగా 30 సీట్లు గెలుచుకుంటుందని తెలుస్తోంది. మరి ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఓటర్ నాడిని పట్టాయా లేదా బోల్తా పడ్డాయా అని తెలియాలి అంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఏపీ మీద కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.